నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలామందికి ఈ నూతన సంవత్సరంలో పన్నెండు రాసులకు సంబంధించి అసలు ఏ విధంగా ఉండబోతుంది వా ఆ రాశి వారి యొక్క స్థితిగతులు అసలు ఏ విధంగా ఉన్నాయో గురువు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు సో ముందుగా దాన్ని మేము గమనించి సో జంతుల శాస్త్రి గారిని అడిగి మరి ఈ పన్నెండు రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మా గురువుగారు మరి ప్రత్యేకించి నూతన సంవత్సరం అనగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు మరి ఈ సంవత్సరాంతము అన్ని ద్వాదశ రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు అంటే చాలామందికి ఒక్కొక్క రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలలో వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు వాళ్ళ స్థితిగతులు ఏంటి ఏ విధంగా ఉంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగుగా ఉండే అవకాశాలు ఉంటాయని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు తాపత్రయపడుతూ ఉంటారు మరి ముఖ్యంగా మీ మాటల్లో ఎక్కువగా తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు గురువుగారు మరి ఈ నూతన సంవత్సరానికి సంబంధించి అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు అంటే ఆరోగ్య రీత్యా కానీ ఉద్యోగం వ్యాపారం ఇలా ఒక్కొక్క విషయాల్లో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అంటూ ఉంటారు మీరు మరి ఈ సంవత్సరాంతం ఈ రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది వారు పాటించవలసిన పరిహారాలు ఏంటి ఓం గ్రహదేవాయ నమ సర్వకాల సర్వావస్థ సర్వ సమయంలో సర్వులు కూడా శుభంగా ఉండాలి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అనగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి చక్కగా పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండు వరకు కూడా మనకున్నటువంటి పన్నెండు రాసులు ఆయా రాసులకి ఈ కాల సమయమునందు ఎలాంటి విశేషాలు ఎందు శుభాశుభాలని అలాగే దానివల్ల కలిగే కష్టనష్టాలు కూడా వివరించి దానికి చక్కని పరిహారం అందించాలనే సంకల్పంతో మేము ముందుకు వస్తూ దాంతోపాటుగా కూడా ఇందు ప్రధానంగా మూడు వందల అరవై ఐదు రోజులు యాభై రెండు వారములు ఇరవై నాలుగు పక్షములు పన్నెండు నెలలకు సంబంధించి ఉన్నటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ సంవత్సరమునందు మీ పేరు మొదటి అక్షరం ప్రకారం కానీ లేదా మీ యొక్క సంవత్సర నెలారు సమయాన్ని బట్టి ఉన్నటువంటి నక్షత్రాన్ని సంచీ చంద్ర ఆధారతం మీద మాత్రమే ఇప్పుడు నీ చెబుతున్నటువంటి ఈ సంవత్సర ఫలితములు ఇది రెండు వేల ఇరవై రెండు అంతం వరకు కూడా జరిగేటువంటి మహోన్నతమైనటువంటి విశేషములతో కూడి విషయాల్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకొని అలాగే నా ద్వారా చెప్పబడుతున్నటువంటి పక్ష ఫలములు మాసఫలములు వాడి యొక్క పరిహారాన్ని పాటిస్తూ మీ యొక్క జీవిత ఆనందాన్ని అద్భుతంగా మలుచుకునే శక్తి మీలో ఉంటుందని విశ్వసిస్తూ ఆస్వర్తిస్తున్నా ప్రధానంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు అంటే సంవత్సరాంతం కూడా వృషభ రాశి అంటగా ఆ యొక్క కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు ఆ రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదం కలిసి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరాంతం కూడా గ్రహ గమనాన్ని గమనించినప్పుడు కొంచెము ఆర్థికపరమైన లోటు కనపడుతున్నది ఆర్థికపరమైన రూట్ అంటే ఏంటంటే మీరు సంపాదించేటువంటిది వ్యాపారం కానీ వ్యవసాయం కానీ దేనివల్ల సరే ధన సహకారం వచ్చిన దానికన్నా ఏదో ఒక మార్గం వలన కొంచెం ఖర్చు పెరిగి వచ్చిన ఆదాయం కన్నా కూడా వ్యయం ఎక్కువ అవుతుందనే చెప్పక తప్పదు దాంతోపాటు మీకున్న కీర్తి ప్రతిష్టల్లో మిమ్మల్ని అభిమానించేవారు గౌరవించేవారు ఎక్కువగాను మిమ్మల్ని కాస్త దూషించేవారు తక్కువగా ఉండడానికి కూడా అవకాశం వస్తున్నది దాంతో ముఖ్యంగా ప్రధానమైన విద్యా విధానం విద్య విషయములో అపారమైనటువంటి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరములో కాస్త మెరుగైన ఫలితములు సాధించేదానికి అవకాశం కనపడుతుంది ఆ తర్వాత ఉద్యోగ విషయాన్ని కనుక తను మనం చేసుకున్నప్పుడు ఈ సంవత్సరాంతం ఉన్నటువంటి గ్రహ సంపత్తిని చూసినప్పుడు చేతికి అందినట్టే అందుతాయే కానీ ఎక్కువగా కూడా రావటానికి కొంచెం కష్టతరంగానే మారుతుందని చెప్పక తప్పదు ఆ తర్వాత వివాహ ప్రక్రియను చూసాం వివాహం అనేది ఎప్పుడు కూడా నేను వంద సంవత్సరాల పంట అని చెబుతున్నాను చాలా జాగ్రత్తగా సన్వయం చేసుకొని చూసుకొని చేసుకోవటం అనేది శుభప్రదం ఏది ఎట్టున్నా కూడా ఈ ప్రత్యేక వృషభ రాశి వారికి ఈ సంవత్సరాంతం ఒక తరం మనం పరిశీలన చూసినప్పుడు వివాహ ప్రక్రియలు కాస్త ఆలస్యం స్త్రీ పురుషులు ఎవరికైనా సరే అన్య హంగులు ఉండి కూడా ప్రయత్నముల భంగం లేకుండా జరిగినా కూడా కాస్త అలసత్వం జరిగేదానికి ఉంటుందనే చెప్పాలి వివాహం అయినటువంటి దాంపత్య జీవితం కలుగుతున్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా మనం ప్రత్యేకంగా చూసినప్పుడు ఇది కలహాల కాపురం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కలహాల కాపురం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే భార్యాభర్తల మధ్య విభేదములు కలిగేదాకా అవకాశం మెండుగా కనపడుతుంది అని కలుగుతుందని భయపడబాకండి ఒక పరిహారాలు ఉంటాయి పరిష్కారాలు ఉంటాయి చేసుకుంటే చక్కగా కూడా శుభం జరుగుతుంది ఈ తర్వాత ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కానివ్వండి సర్వ రకాల వ్యాపారాలు ఉన్నప్పుడు మీ బుద్ధి కుశీలతతో వ్యాపారం ఇవ్వాలని అద్భుతమైన స్థాయికి తీసుకునే స్థాయి ఉంటుంది ఎంత మనము తన యొక్క బుద్ధి కృషితో తీసుకుని వెళ్తూ ఉంటారో ఎక్కడో తెలియనటువంటి ఒక కడవ నిండా ఉన్న పాలు ఒక విషపు బొట్టుబడితే పాలు ఎలా విరిగిపోతాయో అలాంటి పరిస్థితి కలిగే అవకాశం కనబడుతుంది ఈ ప్రత్యేకంగా కూడాను ఈ వృషభ వారికి ఈ సంవత్సరాలు ఇక ముఖ్యంగా కూడాను విదేశీయానాలు విదేశీయానాలకి ఇది కొన్నాళ్ళు పాటు ఒక మూడు నాలుగు నెలలు పాటు మీరు వర్జించటం అనేది చాలా శుభదాయకంగా కనపడుతుంది తర్వాత దాని యొక్క విధానం మీ ముందుగా వచ్చి మీరు వెళ్ళడానికి కూడా అవకాశాలు కనపడుతుంటాయి అలాగే సినీ రంగము కళారంగాలు వీటిలో అపారమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాలు తెచ్చుకునే అవకాశాలు వచ్చేదానికి మెండుగా ఉన్నా మీ యొక్క ప్రభావితమైనటువంటి కొన్ని గ్రహ అనుగ్రహాలు సల్లినందువలన అక్కడక్కడ అది భిన్న రూపంలో మారి కొంచెం అనుకున్నది సమయానికి జరగ ఇబ్బంది పడే అవకాశాలు వస్తున్నాయి వీటన్నిటికీ మించి ముఖ్యంగా ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో బాగా మీరు దీన్ని చూసుకోవాలి ఆరోగ్య విషయంలో మీ వృత్తిపరమైన విషయంలో మీ ఆరోగ్య ప్రభావితం మీద దాని మీద వృత్తి మీద పడి వృత్తికి మీకు ఎంతో ధనార్జన తీసుకువచ్చే వృత్తి విషయంలో కూడా రిమార్కులు జరగడము లేకపోతే కొన్ని రకాలైన ఇబ్బందులు కలగటమో లేకపోతే మీరు పోలేని పరిస్థితి ఏర్పడటము ఇక అది మానసికంగా అవటమో ఇలాంటి సమస్యలు ఉన్నతమో దానికి వృషభ రాశి వారికి ఈ యొక్క ఆరోగ్యపరమైన విషయాలు ఈ సంవత్సరాంతం మనము ఆ గ్రహ గమనాల ప్రభావితం మీద కనపడతాం అని ఎవరు వదులుకోమని అందుకని ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు కనుక మీరు దాన్ని సరైన పద్ధతులు సరైన విధంగా సరైన స్థితిలో తీసుకుంటే బాగా ఉంటుందని మా భక్తులకు తెలియజేస్తూ ఇక ముఖ్యంగా కూడా మీరు ఈ సంవత్సరాంతం కూడా ఎప్పుడు మీ వెంట తెల్లని రుమాలు గుడ్డ తెలుపు కలిగిన రుమాలు అలాగే కూడాను ప్రత్యేకంగా గోధుమ వర్ణన కలిగినటువంటి రుమాలు రెండు కలిపి కట్టి పైన మీ చేతిలో పెట్టుకున్నా పర్వాలేదు లేదా వేటికి వాటి మీ దగ్గర ఉన్నా అది మీ దగ్గర మాత్రం మీ వస్త్రంలోకి అది కూడా భాగంగా మీరు ఉండించుకోవడం అనేది కలర్ చాలా గొప్పది అలాగే ఇంకా విశేషంగా ఏదైనా రత్నాలు అలాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు కాస్త మీరు పెద్దల్ని వాళ్ళతో సంప్రదించి అది ఆ సమయంలో ఉన్నటువంటి వాటిని బట్టి తీసుకోవాలి తప్ప కేవలం దీని మీద ఆధారపడే కన్నా కూడా అట్లా వల్ల మీకు గొప్ప విజయం సాధించడానికి అవకాశం వస్తుంది ఇకపోతే ముఖ్యంగా ఈ వృషభ రాశికి ఈ సంవత్సరాంతం కూడా నేను ప్రత్యేకంగా మీకు చెప్పగలిగేటువంటి ఏకైక మాట సంవత్సరాంతం కూడా మీ యొక్క వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయాన రియల్ ఎస్టేట్ తగు వ్యాపార వ్యవహారాలు కీర్తి ప్రతిష్టలు రాజకీయ వ్యవహారాలు పదవులు ఇవన్నిట్లో కూడా మీరు మెరుగొందాలి అనుకున్నప్పుడు ఈ సంవత్సరాంతం కూడా ఎప్పుడు చెప్పేటువంటి విశేషాలు వింటూ ప్రధానంగా ఇది మాత్రం క్రమం తప్పకుండా చేయాలి ఏవిధ అన్ని బియ్యం ప్రతిరోజు కూడా కాకులకి వేస్తూ ఉండాలి అవకాశం ఉన్నప్పుడు సగ్గుబియ్య పాయసాన్నం సగ్గుబియ్య పాయసాన్నాన్ని ఎవరైనా ఆకలితో ఉన్నటువంటి వ్యక్తులకు గనక మీరు పంచగలుగుతూ ఉంటే ఈ సంవత్సరంలో మీ చెప్పినటువంటి అనారోగ్య విషయం కానీ ఇంకో విషయాల్లో శుభం చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఆ అనారోగ్యం అనేది వివాహం ఈ రెండింటినీ ప్రధాన లక్ష్యంగా తీసుకోండి మూడోది వ్యాపార వ్యవహారం నాలుగోది మీ యొక్క భవిష్యత్తు సంబంధించి విద్య ఉద్యోగానికి సంబంధించి ఈ ఐదు పంచప్ర ప్రణాళికలు లాంటివి ఈ ఐదు ఉన్నప్పుడే మానవ జీవితం ఆనందమయ్య బగుతు పెట్టుకోండి ఎక్కడ ఆరోగ్యం ఇబ్బంది వచ్చిందా ఇబ్బంది దానివల్ల అన్ని రకాలుగా మనం సాధించాల్సిన కొనవి శోధించాల్సినవి ప్రీర్తి ప్రతిష్టలు అన్నిట్లో ఇబ్బంది జరుగుతుంది దాని మీకు లేదు తిరుగులేదు ఇది వాస్తవే కదా అవునా కాలం యోచించండి అలాగే తర్వాత వివాహ బంధం అని చెప్పారు వివాహ బంధం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి వివాహం ఆనందంగా ఉండాలి అవి ఉండకపోతేనే ఇబ్బందులు వస్తాయి దానికి ఎలా అని తెలుసుకోవాలి ఆ తర్వాత ఉన్నటువంటి ఏం చెప్పారు విద్య ఉద్యోగం అలాగే కూడాను వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా మానవులు వారికి అటువంటి ముఖ్యమైనటువంటి ప్రణాళికలు ఆ ప్రణాళికలు విజయం సాధించాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ చిన్న పరిహారాన్ని సంవత్సరాంతం చేస్తూనే ఉండండి మీ చెప్పిన వస్త్రాలు పెట్టుకుంటూనే ఉండండి ఇంకా రత్నాలు కానివ్వండి ఇంకా మిగతా సంబంధించిన యంత్రం ఇవన్నీ విషయాలు వేరే విషయాలు అవన్నీ కూడాను మీ మనస్సును మీరు తెలుసుకొని మీరు సంకల్పం కలిగించుకొని అప్పుడు దాన్ని సవివరంగా తెలుసుకొని అవి ఎలా రత్నధారణ చేయాలి అయితే వీళ్ళు ముఖ్యంగా కూడా చూసుకోవాల్సినటువంటిది ఆరో నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి ఆరు పదిహేను అలాగే కూడా ఇరవై నాలుగు ఇలాంటి రోజుల్లో మీరు కొన్ని కొన్ని కార్యములను చేద్దడానికి అవకాశం ఉంది అయితే తిదివార నక్షత్రం ఎలా ఉన్నాయని గమనించుకోవాలి అది గుర్తుపెట్టుకోండి కేవలం ఆ రోజు చెప్తే ఆ రోజు అవసరం ఆ రోజు పదిహేను ఏదైతే మాత్రం మనస్ఫూర్తిగా అనుకోవాలండి కానీ వారికి అది ఒక లక్కీ నెంబర్ అని అంటారు లక్కీ నెంబర్ అనే కన్నా కూడా కొంత మీకు అనుకూలిస్తుందని మాత్రమే నేను చెప్పగలను లక్కీ అంటే రోజు చేస్తే మీకు అంత అయిపోతుందని మాత్రం నేను భావం చేయను కానీ మంచి జరుగుతుంది కొంతవరకు మీకు సపోర్టర్గా ఉంటుందని మాత్రం చెప్పగలను ఆ సంఖ్యా ప్రమాణానికి ఉన్నటువంటి విధానం ఇది అనమాట కనుక దీన్ని అదృష్ట సంఖ్యలు అంటారు లక్కీ నెంబర్లు అంటారు సరే సానుకూలంగా ఉండేదానికి ఇవన్నీ చెప్తున్నాం మేము దాన్ని అనుసరించుకొని మా ఆ వృషభ రాశి కలిగిన సర్వభక్తులు కూడా వారి వారి యొక్క విధిని వారు సరైనటువంటి స్థితిలో అనుసరించిన రోజున తప్పనిసరిగా కూడా వారు శుభం చెబుతుంది దాంతోపాటు వీలైనంత వరకు కూడాను వీరు తీసుకోవలసిందల్లా శుక్ర భగవానుడికి చంద్ర భగవానుడికి అనకాస్త ఏదైనా దివ్యమైన భవ్యమైనటువంటి జపతర్పణ భూమదానాలు ఇంకా ఏదైనా దానికి పరిహారం కూడా కొంత చెప్పాను నేను దాన్ని పాటిస్తూ ఇది కూడా గ్రహించి మీకు మనసులో గనక దాని మీద సంపూర్ణ విసంగ చేస్తే శుభంగా ఉండాలని ఉండేదానికి రెండు వేల ఇరవై రెండు మీకు దానికి మీ ప్రయత్నంలోనే మీకు అనుకూలం సాగుతుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ మీకు ఆశీర్వదిస్తున్నాను సో ప్రతి ఒక్కళ్ళు ఈ రాశికి సంబంధించి మాకు ఏ విధంగా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఏ విధంగా మేము ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి ఏ విధమైన పరిహారాలని పాటిస్తే మాకు ఇంకా మెరుగుపడే అవకాశాలు ఉంటాయని అడిగిన ప్రతి ఒక్కరికి ఆ రాశి వారికి సంబంధించిన విషయాలు పరిహారాలని గురుగారి సూచించారు సో ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి కిందటి సంవత్సరం కంటే బాగుండాలని గురువుగారి ఆశస్సులతో ఆ పరిహారాన్ని పాటించి సో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు